కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కొనుగోలు ఆపడం జరిగింది. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాలో కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేసింది. దాని కారణంగా రైతులు నష్టపోతా ఉన్నారు. మరొక దిక్కు తప్పుడు ప్రచారం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకొని కారణంగానే ఈరోజు ధాన్యం మొలకెత్తుందనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కాదు, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగి రైస్ మిల్లర్లకు వెళ్లి రైస్ మిల్లు బియ్యం అడించిన తర్వాత ఆ బియ్యాన్ని ఎఫ్సీఐ కొనుగోలు చేస్తుంది. కాబట్టి రైతుల వద్ద నుంచి ఏదైతే నష్టపోతున్నటువంటి ధాన్యం ఉందో దాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టే ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు. దానితో పాటు మళ్ళీ ఏదైతే పేదలకు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి నెలకు ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం ఉందో, గత 25 నెలలుగా కేంద్ర ప్రభుత్వం దేశంలో సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత 25 నెలలుగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున 80 కోట్ల మందికి దేశంలో ఇస్తా ఉన్నాం. కానీ గత 3 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బియ్యం తీసుకెళ్తుంది, లిఫ్ట్ చేస్తా ఉంది ఉచిత బియ్యాన్ని, కానీ పేదలకు పంపిణీ చేయడం లేదు. ఈ విషయం కూడా పూర్తి నిర్లక్ష్యంతో బాధ్యతారహితంగా నేను కూడా అనేక సార్లు సివిల్ సప్లై కమిషనర్ గారితో మాట్లాడాను. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చినాక డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పడం జరిగింది. చివరకు ఈ బియ్యము కొనుగోలు ఆపిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం కొంత పేదలకు రావాల్సినటువంటి వాళ్ళ హక్కుగా రావాల్సినటువంటి బియ్యాన్ని పంపిణీ చేస్తా ఉంది. అందుకే ఈరోజు మేము మరి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క మంత్రి గారిని కలిసి చర్చించిన తర్వాత ఈ యొక్క రైతుల పరిస్థితి, రైస్ మిల్లర్ల పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఉన్నప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దొంగనీతి ఉన్నప్పటికీ కూడా దీన్ని కొనుగోలు చేయాలని కోరారు. చివరికి అది ఒప్పుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము మాట్లాడాము ఇక వీరు మీ మంత్రి గారితో మాట్లాడాము అయింది. తీసుకెళ్ళాలి, ఇప్పుడు పంచుతా ఉన్నా, ఇప్పుడు అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ జూన్ నెలది పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ 1 ఏప్రిల్ 2 మేది కూడా తర్వాత ఈ నెల పంచుతాం, 2 జూలైలో ఇస్తామని చెప్పారు. దెర్ ఇస్ నో రీజన్ ఏ రకమైనటువంటి కారణం లేకుండా అకారణంగా పేదలకు ఇవ్వాల్సినటువంటి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన వద్దే అట్టు పెట్టుకుంది. ఈ విషయం మీద మాట్లాడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపిణీ చేయడానికి అంగీకరించింది. అది పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు అందరికీ తెలుసు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని మేము బాయిల్ రైస్ ఇవ్వము, రారైసే ఇస్తామని చెప్పి అంగీకరించి చివరకు మాట మార్చి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఢిల్లీలో ధర్నా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ధర్నా వేశారో నాకు ఇంత అర్థం కాలేదు. చివరకు మేమే కొనుగోలు చేస్తాము, మేమంతా కొనుగోలు ఏర్పాట్లు చేశాము, డబ్బులను కేటాయింపులు చేశాము, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు, మేమే కొంటామన్నారు. దాని మీద కమిటీ వేశారు. ఒకవేళ నూకలు ఉన్నటువంటి ధాన్యాన్ని బియ్యాన్ని మేము కొంటామని చెప్పి దాని కమిటీ ఏర్పాటు చేశారు. 3-4 నెలలు అవుతుంది, ఇంతవరకు దాని కమిటీ రిపోర్ట్ రాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతా ఉంది. ఈ బియ్యము నూకలున్నటువంటి బియ్యం మేము కొనుగోలు చేసి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ చేయడం కానీ మేము చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఇంతవరకు నివేదిక రాలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మరి అనవసరమైనటువంటి రాజకీయ రాద్ధాంతం చేయకుండా పూర్తిగా తన బాధ్యతను నెరవేర్చినట్లయితే ఈ సమస్యనే రాదు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణలో ఎందుకు వస్తుంది? తెలంగాణకు వేరే చట్టం, లేకపోతే తెలంగాణకు వేరే విధానం, మిగతా రాష్ట్రాలకు వేరే విధానం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము
చేస్తున్న తప్పుడు విధానం కారణంగా మేము అవలంబించే పరిస్థితి లేదు. దేశమంతా ఒకే విధానం, బాయిల్ రైస్సే కొనుగోలు చేస్తాం, రానున్న రోజు ఫోర్టిఫైడ్ రైస్ చేయాలి, పేద ప్రజలకు మరి ఆహారము ఏదైతే ఉచిత బియ్యం ఇస్తామో అవి పూర్తి స్థాయిలో అన్ని రకాల ప్రోటీన్స్ ఉండాలనేటువంటిదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రైస్ ప్రొక్యూర్మెంట్ కానీ రైస్ డిస్ట్రిబ్యూషన్ కానీ మరి పోషకాహారంతో కూడినటువంటి ప్రోటీన్ రైస్నే కొనుగోలు చేయాలని చెప్పి కూడా మేము ఇప్పటికే అందరి రైస్ మిల్లర్స్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ ఉన్నాము. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. రానున్న రోజుల్లో పేద ప్రజలకు ఎవ్వరు కూడా మామూలు బియ్యం ఇచ్చేది లేదు, అందరు కూడా పోషకాహారంతో కూడినటువంటి మరి ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత అది. ఎందుకంటే మాకు రైస్ మిల్లర్ల మీద ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ కానీ ఒప్పందం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే రైస్ మిల్లర్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన అంశం. అది మీరు చెప్పాలా, అది మీరు చెప్పాలా. ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, మేము రారాసే ఇస్తామని అంగీకరించింది, సంతకం పెట్టింది, సంతకం పెట్టిన తర్వాత ఎందుకు ఈరోజు మాట మార్చి మళ్ళీ ఢిల్లీకి వచ్చి ధర్నా వేయాల్సిన పరిస్థితి వచ్చింది, అన్ని గ్రామాల్లో ధర్నా వేయాల్సిన పరిస్థితి వచ్చింది, మంత్రులందరూ కూడా ధర్నా వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో వాళ్ళు చెప్పాలి. మేము ఎప్పుడు కూడా ఏదైతే ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారమే మేము నడుచుకుంటాం తప్ప ఒప్పందానికి వ్యతిరేకంగా ఏ రకమైన చర్య మేము తీసుకోం. Now they started distribution. That is the thing. They started distribution free rice to the poor people. That is the issue. Before that they had not started. We stopped the procurement of rice from state government. Then they started this free distribution of the poor people. వాళ్ళు ఎందుకు, వాళ్ళకి అధికారం ఎక్కడదండి? పేద ప్రజలకు మేము ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆపే అధికారం ఎక్కడది? పేద ప్రజలకు మేము ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందులో సంబంధం లేదు. సివిల్ సప్లై కమిషన్ కూడా మేము కొనుగోలు ఈ అమ్మకానికి సంబంధించి లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సంబంధించి కమిషన్ ఇస్తాం. ఒక్క రూపాయి కూడా ట్రాన్స్పోర్ట్ కానీ ఈవెన్ రేషన్ షాప్ డీలర్షిప్ల యొక్క కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1 రూపీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేనప్పుడు ఉచితంగా బియ్యం ఇస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి ఈరోజు ఆపారు మీరు. ఆంధ్ర అంత కొద్దిగా ఒకటే ఆపారు, అది ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇది కూడా 2 నెలలు చూసిన తర్వాత తీసుకున్నాం. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వము 2 నెలలు ఇప్పుడు వారు చెప్పినట్టు వాళ్ళు ఏప్రిల్ నుంచి ఆపినా కూడా మొన్న యాక్షన్ తీసుకున్నాం. అంతకుముందు కూడా మాట్లాడాము చాలాసార్లు, నేను అదే చెప్తాను, నేను కూడా మాట్లాడాను. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అదే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అది మీరు ప్రశ్నించాలి. నరేంద్ర మోడీ గారు పేరు రావద్దు, భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి. అది ఇప్పుడు ఈ విషయంలో మళ్ళా ఓ ఇష్యూ అయ్యేస్తారు అది. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏ రకమైనటువంటి ధర్నా చేసినా, ఏ రకమైనటువంటి చర్చ చేసినా మేము దాని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉదయం రాగానే స్పీకర్ దగ్గరకు వచ్చి ప్లేకార్డ్స్ పెట్టి నినాదాలు ఇచ్చి అడ్డుకుంటుంటే ఇది ప్రజాస్వామ్యం అంటారా? గతంలో ఈ రకంగా ఎప్పుడు జరగల, ఇంత దుర్మార్గంగా ఏ రకంగా జరగల. మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం, ఏ విషయమైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదు, పారిపోయే ప్రసక్తి లేదు, వాళ్లే చర్చకు సిద్ధంగా లేరు. కాబట్టే ఈరోజు సభను స్టాల్ చేస్తా ఉన్నారు. మినిమం ఫార్మాలిటీస్ కూడా, పార్లమెంటు పాటించాల్సినటువంటి ఫార్మాలిటీస్ కూడా పాటించకుండా అడ్డుపడతా ఉన్నారు. నేను ఆల్రెడీ ఈ విషయం మీద నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గతంలో మాకు తెలియదు, గతంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని లడ్డాక్లో ఈ రకంగా విదేశీ శక్తులు చేశాయి,
అదేవిధంగా ఉత్తరాంచల్లో కూడా వేశాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా గోదావరి తీర ప్రాంతంలో ఈ రకమైనటువంటి క్లౌడ్ బస్ సంబంధించినటువంటి కుట్ర జరిగింది అని చెప్పి వారు చెప్పారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రిగా ఏ ఆధారాలు లేకుండా మాట్లాడతారు అనుకోను. కాబట్టి ఆయనకు వచ్చినటువంటి ఆధారాలు మాకు ఇస్తే తప్పకుండా ఇది దేశ భద్రత కోసం కానీ దేశ మంచి భవిష్యత్తు కోసం కానీ రానున్న రోజుల్లో ఈ కరమైనటువంటి క్లౌడ్ బస్ట్ జరగకుండా మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి దానికి ఉన్నత స్థాయి దర్యాప్తు జరగడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది నాకు తెలియదు, నాకు తెలిస్తే నేను చెప్పేవాని కదా. అది నాకు తెలియదు, అది వేస్తే నేను రాయలసీమలో ఎప్పుడు చేయించేవాడిని. రాజశేఖర్ గారు పాపం ప్రయత్నం చేసి అది చేయలేకపోయాము. సీడింగ్ అసలు సీడింగ్ లేకపోతే ఇంక బ్లస్ట్ చేయడానికి వస్తుంది. That you can't say that. Common language is not. అది వాళ్ళని అడగాలి. వాళ్ళని అన్ను ఎవరైతే అన్నారో వాళ్ళని అనండి. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అని వాడారా, వ్యక్తిగతంగా ఎవరితోటన్నా మాట్లాడారా, ఎవరో అన్నారని చెప్పి నువ్వు నరేంద్ర మోడీ గారిని అంటే ఎట్లా? ఎవరైతే అన్నారో వాళ్ళని కౌంటర్ చేయండి, తప్పలేదు. యూఆర్ నాట్ సేయింగ్, మీరేమి మాట్లాడకుండా కూర్చోండి. నరేంద్ర మోడీ గారు ఈ రోజు వరకు ఎప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించారా వ్యక్తిగతంగా? ఏదైనా ఉంటే మేము విధానపరంగానే మాట్లాడతాం తప్ప వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నేను ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడలేదు, విమర్శించలేదు. మీరు నన్ను కూడా తిడుతుంది ఇష్టం ఉన్నట్టు, వ్యక్తిగతంగా నా మీద నా భాష మీద మాట్లాడుతూ అనేక రకాలుగా చెప్పడానికి వీలైనటువంటి భాష మాట్లాడుతూ తిట్టారు మీరు. కాబట్టి మీరు భాష గురించి మాట్లాడితే ఎట్లా? సరే, వరదల గురించి అమిత్ షాని కలిశారు కదా మీరు, ఇప్పుడు కేంద్రం టీంలు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ప్రైమ్ ప్రాథమికమైనటువంటి సమాచారం ప్రైమ్ రిపోర్టు వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే వెంటనే దాని ఆధారంగా వస్తారు. ఇప్పటికీ మేము ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు నేను కలిసాము, మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరు కలిసారు, రాలేదు, అది వస్తే పంపిస్తాం. నేను ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాను. అట్లేం ఎక్కడ ఇప్పుడు ఎక్కడ కూడా ఫోన్ చేయలేదు వారు. ఇప్పుడు మా గవర్నర్ గారు వెళ్ళారు, మా పార్టీ నాయకులు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ముఖ్యమంత్రి బాధ్యత అది, ముఖ్యమంత్రి బాధ్యత అది. ఎందుకు ఏం అక్కడ మా గవర్నర్ ఎట్లాది? రాష్ట్ర గవర్నర్ అంటున్నా, ముఖ్యమంత్రి గారు వాళ్ళు పంపించాలా? నేను అనలేదు మన గవర్నర్ తప్పకుండా నష్టాన్ని బట్టి ఉంటుంది, తప్పకుండా చేయాలని మేము నష్టం జరగలేదు మేము చూడమని ఏమంటలేము. ఎవరంటున్నారన్నమాట చెప్తే నేను చెప్తాను. ఎందుకంటే అది వాళ్లే కదా, టీఆర్ఎస్ పార్టీ బిల్లులో ఈ 7 మండలాలు కలపాలని చట్టం చేస్తుంటే ఒప్పుకున్నది వాళ్ళు కదా, మేం కాదు కదా. చట్టం చేశారు అది, మేము చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చట్టం చేసింది. అమెండ్మెంట్ అనేది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎలక్షన్ కంటే ముందు ఏదైతే చట్టం జరిగిందో బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది అది. అవును, లేదు 7 మండలాలు అక్కడ కల్పాలన్నది మీరు తెలుసుకోండి సార్. 7 మండలాలు అక్కడ కల్పాలన్నది. నేను ఇప్పుడు టీఆర్ఎస్ మేనిఫెస్టో 2014లో చూడండి, టీఆర్ఎస్ చూపించాను కూడా మీకు. ఏమని ఈ రకంగా 7 మండలాలను కలపడం అన్యాయము, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టారు. ఇంకా చట్టం చూసి చదవండి మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఇప్పుడు అది ఒక కేంద్ర మంత్రిగా దాని మీద కామెంట్ చేయను, బట్ నేను జరిగిన విషయం ఫ్యాక్ట్ మాత్రమే మాట్లాడుతున్నాను. కాంట్రవర్షియల్ ఇప్పుడు నేను పోదాల్చుకోలేదు, అది ఇచ్చాను. ఈరోజు నేను ఇచ్చాను స్టేట్మెంట్, మీరు పోయి చూడండి. ఎస్డిఆర్ఎఫ్ ఎంత అబద్దాలు మాట్లాడతారో ప్రభుత్వము, నిధులు రాలేదని చెప్పి ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇచ్చాం. సీరియస్నెస్ బట్టి ఉంటుంది, నేషనల్ కెలామిటీ ఉన్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఇస్తుంది, జనరల్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు అందిస్తాము. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా ఇస్తున్నాము, ఇప్పుడు కూడా డబ్బులున్నాయి. హైదరాబాద్ సిటీలో జరిగినప్పుడు కూడా డబ్బులున్నాయి. మనకు ఈ యొక్క ఆడిట్ జనరల్ ఉంటాడు కదా,
ఆయన తప్పు పట్టిండు కూడా క్యాట్ కాదు తప్పు పట్టింది కూడా మీరు దగ్గర ఉండి డబ్బులు ఎందుకు వాడలేదని తప్పు పట్టారు ఎప్పుడు హైదరాబాద్ వదలప్పుడు కాబట్టి ఏదో నాకు సోషల్ మీడియా ట్విట్టర్ ఉంది కాబట్టి మాకు నోరు ఉంది కాబట్టి మేము ఇష్టమైనట్టు మాట్లాడతామంటే ఈరోజు మంచి సాంప్రదాయం కాదు పరిస్థితులు ఈ రకమైన ఉంటాయి అందరికీ ధన్యవాదాలు నేను మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున తెలంగాణ రైతుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రాజకీయం కారణంగా కొంత రైతులు నష్టపోయారు ధాన్యం కొనుగోలు చేసినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాము మొత్తం వ్యవస్థ అంతా ఏర్పాటు చేశాము డబ్బులు కేటాయించామని చెప్పి కూడా రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయలేని కారణంగా ఈరోజు ధాన్యం మరి అనేక ప్రాంతాల్లో రైతులు నష్టపోయారు ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏ రోజు కూడా రైతుల నుంచి నేరుగా బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదు ధాన్యం కొనుగోలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం దానికి పూర్తి స్థాయిలో 100% ఆ ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది వాళ్ళు కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు ఇస్తే రైస్ మిల్లర్లు ధాన్యాన్ని ఆడించి ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి వ్యవసాయాలకు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కాబట్టి పొరపాటు చేసింది కాబట్టి ఈరోజు రైతులు నష్టపోయారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగింది కాబట్టి నేను రైతులు మరి ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రైతాంగాన్ని కోరుతా ఉన్నాను